మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఇది ఒక నిరంతర కార్యక్రమం. ఆల్మోస్ట్ 8 నెలల పాటు కనీసంగా అంటే ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం అంటే ఒక్కొక్క సచివాలయం 2 రోజుల పాటు, కనీసం అంటే కేటాయించినప్పటికీ కూడా నెలకు 10 సచివాలయాలని అనుకున్నా కూడా నెలకు 20 రోజులు కేటాయింపులు చేసినా కూడా ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం అంటే 1-8 నెలల పాటు పడుతుంది. ఈ 8 నెలల పాటు పట్టే ఈ కార్యక్రమంలో మనం ఏ రకంగా చేశాము, చేస్తున్నాము, దీన్ని ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ రకంగా మనం చేసే పనులలో ఎఫిషియన్సీని పెంచవచ్చు అన్నది కూడా నిరంతరాయంగా కూడా జరగాలి. కాబట్టి నెలకొకసారి కనీసం ఒక వర్క్షాప్ కింద, నెలకొకసారి ఒక వర్క్షాప్ కింద మనం అంతా కూడా మళ్ళీ కలిస్తే మన ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నాము, దీన్ని ఇంకా బెటర్గా చేయాలి అని అంటే, ఇంకా మోర్ ఇంపాక్ట్ఫుల్గా చేయాలి అని అంటే, ఇంపాక్ట్ వచ్చేట్టుగా చేయాలి అని అంటే, ఇంకా మెరుగ్గా ఎలా చేయగలగాలి అనే వాటి మీద సూచనలు, సలహాలు కూడా. అందుకని మనం పొద్దున 9 మధ్యాహ్నం 9 సాయంత్రం 9 11:09 అయితే 11:00 అయిపోతుంది అసలు నాకు అక్కడ అక్కడ Thank you.
వాళ్ళు అయితే మన పెన్షన్ కోసం వెళ్ళేవాళ్ళం. ఈ ప్రభుత్వం ఎవరికైనా సత్యోగ వ్యవస్థ వారికి ఉద్యోగం జిల్లా ఏర్పడింది. బాపట్ల జిల్లా వస్తున్నాయి కట్టుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు కట్టుకోండి అని చెప్తారు. ఎందుకంటే మీరు కట్టుకుంటామని అడిగే వాళ్ళు చాలా మంది అడుగుతారు. ఇప్పుడు కట్టుకోలేము అది అన్న వాళ్ళు కొంచెం ఆలస్యమైన పర్లేదు అంటే వెళ్ళిపోతాం అనమాట. కట్టుకోవాలి కదా ఎవరైనా సరే. మీరే కదా
ఫ్రీగా ఉండండి. నాన్న కొద్దిరా కొద్దిరా నన్ను ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో వేరే ఇల్లు ఆఫీస్ అయితే గడపకం వెళ్ళిపోయింది. బయట భరోసానా?